రకమైన మాటలను మాట్లాడడం పోలీసు వ్యవస్థ మీద చాలా బాధాకరం. పోలీసు వ్యవస్థ అనేది ఎంతో జీవమున్న వ్యవస్థ, బలమున్న వ్యవస్థ. ఆ వ్యవస్థ 24 గంటలు 6 నిమిషాలు రాత్రింబవళ్ళు నిద్రనక ఆహారమనక ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడే క్రమంలో వారి ప్రాణాలను కోల్పోతున్నారు. అదేవిధంగా ఈ దేశం యొక్క సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో, శత్రు దేశాలతో పోరాడే క్రమంలో మన పోలీసులు, మన మిలిటరీ ఎంతోమంది అమరులవుతున్నారు. ఆ దాంట్లో భాగంగానే వారు వేసుకున్న బూటును త్యాగానికి ప్రతీక, పోరాటంలో భాగమైన శత్రు దేశాల మీద పోరాటంలో భాగమైన ఈ బూటును నేను ముద్దాడుతున్నాను. ముద్దాడాల్సిన ఈ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను పొలిటికల్ లీడర్ల బూట్లు నా కానీ అన్న మాట ఆయన మాట్లాడడం అనేది చాలా బాధాకరం. సార్, పోలీసు వ్యవస్థలో కూడా కొంతమంది ఉన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కోసిగిలో, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు పేకాటలో దొరికారని పక్కకు తప్పించి వేరే వాళ్ళని పెట్టిన దాంట్లోనూ పోలీసులు 4 పరాధిలో కూడా ఉన్నారు. వారి మీద FIR కూడా అయింది. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు సార్. పోలీసు వ్యవస్థలో ఇలాంటి వారు కూడా ఉన్నారని తెలుస్తుంది కదా. అంటే నేను యూనివర్సల్గా మాట్లాడుతున్న ఒక వ్యక్తిని లేదా అరా కాకుండా టోటల్గా వ్యవస్థ గురించి మాట్లాడతా. పోలీసు వ్యవస్థ అనేది స్వర్గం కాదు. దీంట్లో అంతా దేవతలు పనిచేస్తలేరు. దీంట్లో కూడా మనుషులే పనిచేసేది. దివాకర్ రెడ్డి లక్కటలు ఓటవరనో పోలీసు వ్యవస్థలో కూడా ఉండవచ్చు. వారిని సరిచేయడానికి, వారిని క్రమబద్ధీకరించడానికి పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. వారిని క్రమబద్ధీకరిస్తారు. దానిపైన యాక్షన్లు ఉంటాయి. ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. పోలీసు వ్యవస్థలో ఎప్పుడు కూడా ఎవరిని కూడా మేర ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, చట్టవిరుద్ధమైన పనులను చేస్తున్న పోలీసును ఎప్పటికెప్పుడు సరిచేస్తూనే పోతూ ఉంటారు పై అధికారులు. దానికి ఒక వ్యవస్థ ఉంది కదా. ఈయనెవరు మాట్లాడడానికి నాకైతే ఏం పెద్ద దావా అక్కర్లేదు. ఆల్రెడీ వారి మీద ప్రజలే FIR ఇష్యూ చేసినారు. ట్రయల్ అయిపోయింది. జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళను తరిమేసినారు. ఇళ్ళకి తరిమేసినారు. ఇంకా వేరే పనిష్మెంట్ వారి పైన అక్కర్లేదు అనే భావన నాకు. రాజకీయ ఒత్తిళ్లకు తలకే పోలీసు వ్యవస్థ పనిచేయడంతో ఈ ఆరోపణ చేసినారు అని దివాగట్టి గారు చెప్తున్నారు. ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థ ఎవరికి తల ఒగ్గదు. రాజ్యాంగానికి తల ఒగ్గుతుంది, చట్టాలకు తల ఒగ్గుతుంది. కరెక్ట్ ఆదేశాలు పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాలకు తల ఒగ్గి పనిచేస్తుంది తప్ప ఎవరికో రాజకీయ నాయకులకో ఆ పార్టీకో ఈ పార్టీకో తల ఒగ్గి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అనే భావన నాకైతే లేదు. మీకు ఇప్పుడు అవకాశం ఇస్తే మరి నాకు నిన్న తను మాట్లాడితే కడుపులో మండి ఏంటనే నేను పోలీసులో ఉండింటే బాగుండు అన్న భావన అయితే కలిగింది నాకు.